Grace Emmanuel Ministries, please subscribe my channel. Also press the bell icon. Never updates for videos. Please subscribe. దేవుని నామానికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము ఒక ప్రాముఖ్యమైన అంశం మీద మనం ధ్యానం చేసుకుందాం, వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనం, సామెతల గ్రంథం 16:2. ఒకరి నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. పిల్లరా, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆత్మీయ భ్రమలో ఉన్న క్రైస్తవులు, నా అంశం పేరేమిటంటే ఆత్మీయ భ్రమలో ఉన్న క్రైస్తవులు. ఈ మనం ఒక వాక్యం చదివాం కదా, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనంలో, ఒకరి నడతలన్నీయు వారి దృష్టికి నిర్దోషములుగా కనబడును అనేది మనం చూశాం. అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, నీ జీవితం నీ దృష్టికి యథార్థంగా కనబడుతుంది, నీ నడతలన్నీ కూడా నీకు బాగా కనబడతాయి, నువ్వు తప్పు చేసినా అది కరెక్ట్గానే కనబడుతుంది. అందుకే ఈరోజు మన అంశం ఏమిటంటే ఆత్మీయ భ్రమలో ఉన్న క్రైస్తవులు, ఆత్మీయ భ్రమలో ఉన్న క్రైస్తవులు. ఈ సందేశం పూర్తయ్యేసరికి నువ్వు భ్రమలో ఉన్నావా లేక ప్రభు కొరకు జీవిస్తున్నావా అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను చిన్న ఉదాహరణ చెప్పి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. ఒక స్కూల్లో ఒక టీచర్ లెసన్ చెప్తూ ఉన్నది. లెసన్ చెప్తూ ఉన్నప్పుడు ఆ టీచర్ ఒక పిల్లోడిని లేపి ఒక ప్రశ్న వేసింది, అరే భ్రమకి వాస్తవానికి తేడా చెప్పురా అనేసి ప్రశ్న వేసింది. అప్పుడు పిల్లవాడు అన్నాడు, టీచర్ మీరు చెప్పే లెసను వాస్తవం, మేము వింటున్నాం అనుకోవడము భ్రమ. విన్నారా, టీచర్ చెప్పే లెసను వాస్తవం, అలాగే పిల్లలు మేము వింటున్నాం అనుకోవడం భ్రమ టీచర్ అని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు నేను చెప్పే సందేశము ఆత్మీయ భ్రమలో ఉన్న క్రైస్తవులు. నిజంగా నువ్వు భ్రమలో ఉన్నావా, వాస్తవంగా ప్రభు కొరకు జీవిస్తున్నావా అనేది ఈ సందేశం ద్వారా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతూ ఉన్నాను. ఈ విధంగా ఉంది, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదుము. మొదటిది దేవుని యొక్క వాక్యాన్ని మనము చూస్తే బైబిల్లో చక్కగా రాయబడ్డది. ఏమని రాయబడ్డది అంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదుము. మొదటగా మనం ఎలా ఉండాలి అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే, క్రీస్తు వలె మనము జీవించాలి. అంటే ఒక మాటలో చెప్పాలనంటే క్రీస్తు నీలో ఇతరులకు చూపించాలి అనేది దాని యొక్క అర్థం. ప్రియులరా, నీలో క్రీస్తు ఉన్నాడా అనేది దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. ప్రేమ కలిగి సత్యము చెప్పాలి. క్రీస్తు ఏ సమయంలో అయినా ఆయన సత్యమే చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఆయన్ని పట్టుకోవడానికి సైనికులు వచ్చినప్పుడు యేసు ఎవరు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో సమాధానం తెలుసా, నేనే ఆయనను లేక నేనే క్రీస్తును అనేసి సత్యమే చెప్పినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. నీవు క్రీస్తు వలే ఉన్నానని భ్రమలో జీవిస్తున్నావా లేకపోతే నీలో క్రీస్తు లేడా అనేది ఒక్కసారి నీ బ్రతుకును బట్టి, నీ మాటను బట్టి, నీ చూపును బట్టి, నీ క్రియను బట్టే తెలిసిపోతుంది. నువ్వు అనుకోవచ్చు క్రీస్తు నాలో ఉన్నాడు అని భ్రమలో నీవు ఉండొచ్చు. ప్రియులరా, క్రీస్తు మనలో ఉంటే సత్యము చెప్పాలి, అంతేకాదు
ప్రేమ కలిగి మనము జీవించాలి అనేది బైబిల్లో చూడగలం. ఈరోజు ప్రేమ అనేది హృదయంలో ఉండదు. నచ్చిన వారినే మనం ప్రేమిస్తాం. బైబిల్ సెలవిస్తుంది, దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రేమ ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. అది క్రీస్తు ప్రేమ. క్రీస్తు అందరినీ ప్రేమించాడు. గొప్ప గొప్ప వారిని ప్రేమించారు, బీదవారిని ప్రేమించారు, పాపులను కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించారు. ఒక మాటలో చెప్పాలనంటే తనకు సిలువ వేసిన వారిని కూడా యేసు ప్రభువారు ప్రేమించారు. తన అంగిని తీసి చీట్లు వేసుకున్న వారిని కూడా నా యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించారు. అంటే అందరినీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినట్లుగా, లోకమును దేవుడు ప్రేమించినట్లుగా బైబిల్లో రాయబడ్డది. అటువంటి ప్రేమ నీలో ఉందా? అటువంటి ప్రేమ ఉంటే ప్రేమమయుడైన దేవుడు నీలో ఉంటాడు. అందుకే క్రీస్తు లేకుండా క్రైస్తవుడును అనుకోవడము భ్రమ. మొదటి విషయం, క్రీస్తు లేకుండా క్రైస్తవుడు అనుకోవడము భ్రమ. క్రీస్తు నీలో ఉంటే ప్రిలరా గలతి పత్రికలో 9 ఫలాలు మనకు కనబడతాయి. ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, దయాలత్వము, సమాధానము, ఆశానిగ్రము, సాత్వికము, మంచితనము, విశ్వాసము. ఈ విధంగా 9 ఫలాలు అనేవి గలతి పత్రికలో మనము చూడగలం 5:22. అంటే ఆ ఆత్మ ఫలాలు నీలో ఉన్నాయా లేదా? వీళ్ళారా, మనం ఒకసారి మనలో ఈ ఆత్మ ఫలాలు ఉన్నాయా? ఈ ఆత్మ ఫలాలు నీ హృదయంలో ఉంటే, నీ బ్రతుకులో ఉంటే, నీ జీవితంలో ఉంటే నువ్వు తప్పనిసరిగా క్రీస్తు నీ హృదయంలో ఉన్నట్లుగా. చాలామంది మనం ఒకసారి ఆలోచన చూస్తే ప్రేమ అనేది ఉండదు, దయ అనేది ఉండదు, మంచితనము అనేది ఉండదు, విశ్వాసము అనేది ఉండదు, సమాధానము కూడా ఉండదు, సంతోషము కూడా ఉండదు, సాత్వికము కూడా ఉండదు. ఇవేవి కూడా వారి జీవితాల్లో ఉండవు. కానీ వాళ్ళు అనుకుంటారు ఏంటంటే నేను క్రైస్తవుడును. అంటే క్రీస్తు నీలో ఉంటే ఈ ఫలాలన్నీ నీలో ఉంటాయి, అప్పుడు నువ్వు క్రైస్తవుడువు అని చెప్పుకోగలవు. కానీ చాలామంది ఇవి లేకపోయినా ఒక భ్రమలో జీవిస్తూ ఉన్నారు. వీళ్ళరా, యవని మార్గం వారి దృష్టికి యథార్థంగా కనబడుతుంది. నువ్వు అనుకోవచ్చు నేను క్రైస్తవుడినే అని అనుకోవచ్చు. నువ్వు ఎలా జీవించినా క్రైస్తవుడు కాదు. క్రీస్తు లేని జీవితం క్రైస్తవుడు కాదు అనేది బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు ఆత్మీయ భ్రమలో క్రీస్తు లేకుంటే క్రైస్తవుడినని నువ్వు అనుకుంటున్నావా? మొదటగా మనం చూసాం, క్రీస్తు లేకుండా క్రైస్తవుడుననే భ్రమలో జీవిస్తున్న క్రైస్తవ సమాజం. పేరుకు క్రైస్తవులే కానీ వారిలో ప్రభువు లేడు. ఈరోజు మొదటి విషయం, క్రీస్తు లేకుండా క్రైస్తవుడు అనుకోవడం నీ భ్రమ. రెండోది, దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి చూద్దాం. బైబిల్లో మనం చూస్తే ఒక చక్కటి మాట ఆది ఖండంలో మనం చూడగలం. ఆది ఖండం 20:11. ఆది ఖండం 20:11. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఎంత మాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో మనం చూస్తే అబ్రహాము ఒక చక్కటి మాట అక్కడ మాట్లాడుతున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ స్థలమందు దేవుని భయము ఎంత మాత్రము లేదు. అంటే నేను చెప్పే 2 అంశం ఏమిటో తెలుసా? దేవునికి భయపడకుండా ఏమండి భక్తి చేయాలనుకోవడం భ్రమ. విశ్వాస జీవితంలో దేవునికి మనము భయపడాలి. ఇదే అబ్రహాము గురుండి 22:12 ఇందు నిమిత్తము నీవు దేవునికి భయపడేవాడు అని నేను ఎరుగుదును అనే మాట మనం చూడగలం. అంటే ఈ రోజుల్లో చాలామంది దేవునికి భయపడకుండా భక్తి చేయాలనుకుంటా. నువ్వు ఎన్ని చేసినా కూడా దేవునికి భయపడకపోతే దేవుడు ఎప్పుడూ నిన్ను ప్రేమించడు. దేవునికి భయపడకుండా భక్తి చేయాలనుకోవడం ఒక భ్రమ. సుంకరి ఉన్నాడు, ఇంకొక ఆయన ఎవరండి పరిసయుడు ఉన్నాడు. పరిసయుడు మందిరానికి వచ్చాడు కానీ కనీసం భయం లేదు.
నేను పదవ వంతిస్తాను కదా, నేను ఉపవాస ప్రార్థన చేస్తాను కదా, నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తాను కదా, నేను నిష్ఠగల వ్యక్తిని కదా, ఈ పక్కనున్న శుంకర వల్ల లేని కదా అనేసి దేవుని మందిరంలోనే ఆయన ప్రార్థనలో డంబంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు శుంకరి, ఆయన ఆకాశం వైపు కనులెత్తటానికి కూడా ధైర్యం చాలలేదు. అంటే దేవునికి ఎంత భయపడుతున్నాడో అనేది బైబిల్ గ్రంథంలో మనము చూడగలం. అలాగే అబ్రహాము కూడా తన ప్రియమైన కుమారుణ్ణి తన కొరకు దేవుడు అడిగినప్పుడు ఎంతో భయముచ్చుతో ఆయన ఉదయమే లేచి గాడిదకి గంట కట్టి పనివాడును తాను తన కుమారుడు బయలుదేరినట్లుగా తన కుమారుణ్ణి దేవునికి ఇవ్వటానికి వెళ్ళినట్లుగా బైబిల్లో రాయబడ్డాయి. ప్రియులరా, దేవుడే మాట్లాడాడు అబ్రహాముతో, ఇందువలన నువ్వు దేవునికి భయపడ్డా. ప్రియులరా, ఈరోజు నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుంది దేవుణ్ణి నమ్ముకొని నువ్వు దేవునికి భయపడుతున్నావా? చాలామంది నేను చక్కగా పాట పాడగలను, నేను ఎందుకు దేవునికి భయపడాలనుకుంటున్నాను? చాలామంది నేను చక్కగా వాక్యం చెప్పగలను, నేను ఎందుకు దేవునికి భయపడాలి? చాలామంది అనుకుంటారు నేను చక్కగా ఆరాధన చేయగలను, నేను ఎందుకు దేవునికి భయపడాలి? ప్రార్థన చేయగలను, నేను ఎందుకు దేవునికి భయపడాలి? అవేవి రాకముందు చాలా భయంతో ఉంటాం, వచ్చిన తర్వాత ఒక గర్వము అనేది హృదయంలోకి వచ్చేస్తాయి. వీళ్ళారా, ఎప్పుడు కూడా దేవునికి మనము భయపడుతూ గడగడా వణుకుతూ సేవించాలి. ఎందుకంటే ఆయన గనుడైన దేవుడు, ఆయన ఎదుట మనం సాగిలిపడి నమస్కరించాలి అనేది బైబిల్ గ్రంథంలో చక్కగా మనము చూడగలం. పిల్లారా, దేవునికి భయపడకుండా ఈరోజు నువ్వు ఎవరివైనా భక్తి చేయాలనుకుంటున్నావా? బైబిల్ సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే దేవునికి మనము భయపడి భక్తి చేయాలి. భయపడకుండానే ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు ఆయన చెప్పినది చేయకుండా మనకు నచ్చినది చేస్తూ ఉంటాను అంటే ఆయన అంటే లెక్క లేదు, ఆయన అంటే మనకు వణుకు లేదు, ఆయన అంటే మనకు భయం లేదు, ఏం కాదులే అని అనుకుంటాను. నువ్వు చేసేది అది భక్తి కాదు. దేవునికి భయపడకుండా నువ్వేం చేసినా కూడా దేవుడు ఇష్టపడడు. అందుకే దేవునికి భయపడకుండా భక్తి చేయాలనుకోవడం నీ భ్రమ. బైబిల్ సెలవిస్తుంది, ఎంతటి వ్యక్తి అయినా దేవునికి మనం భయపడాలి. ఎజకియా లాంటి గొప్ప రాజు దేవునికి భయపడినట్లుగా బైబిల్లో మనం చూడగలం. ఓషియా లాంటి గొప్ప రాజు ఆ గ్రంథం దొరకగానే ఆ ధర్మశాస్త్రం మాటల్లో విని తన వస్త్రాలు చింపుకొని దేవునికి భయపడినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వెవరివైనా ఈరోజు నువ్వు చేస్తున్న భక్తి దేవునికి భయపడి చేస్తున్నావా? ఏదో చేయాలనేసి ఆశ్చర్యంగా చేస్తున్నావు? ఈరోజు చాలామంది భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తిలే, కానీ భయముతో కూడిన భక్తిని దేవుడు కోరుకుంటాడు, అప్పుడు నువ్వు క్రైస్తవు. కానీ ఆత్మీయ భ్రమలో రెండో విషయం ఏంటో తెలుసా? దేవునికి భయపడకుండా భక్తి చేయాలనుకోవడం నీ భ్రమ. నువ్వెంత వ్యక్తి అయినా దేవుని సన్నిధిలో భయపడాలి, ఆయనకు నువ్వు భయపడాలి. ఆకాశములకు భూమికి సృష్టికర్త అయిన దేవునికి మనము భయపడాలి అనేది దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డాయి. కనుక దేవుని యొక్క ప్రజలంగా మొదటగా క్రీస్తు లేకుండా క్రైస్తవుని అనుకోవడం నీ భ్రమ. రెండోది భయపడకుండా భక్తి చేయాలనుకోవడం నీ భ్రమ. మూడోది మనం చూద్దాం, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే బైబిల్ సెలవిస్తుంది యెషయా గ్రంథం 59వ అధ్యాయము, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనము నేను చదువుతున్నా, 2వ వచనం చదువుతున్నా. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచుకాలలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమున మీకు మరుగుపరుచును గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో 3వ విషయం, పాపం విడవకుండా ప్రార్థనలు చేయడం. పాపం విడవకుండా ప్రార్థనలకు జవాబు వస్తాయని నీ భ్రమ. చాలామంది ఇటువంటి భ్రమలో ఉంటారండి, పాపం విడవరు కానీ వీళ్ళు ప్రార్థన చేస్తే జవాబు వచ్చేస్తాయని భ్రమలో ఉంటారు. ఏ సహోదరుడా, నువ్వు పాపం విడిచిపెట్టాలి,
బైబిల్ సెలవిస్తుంది, భక్తుడు ఏమంటాడు తెలిసి, నా హృదయమందు పాపమును నీ లక్ష్యం చేసిన ఎడల దేవుడు నా మనవి ఆలకింపకపోవు. అంటే నేను పాపాన్ని ప్రీతిగా ఇష్టపడిన ఎడల, దాన్ని ఆశించిన ఎడల దేవుడు నా ప్రార్థన ఆలకించడు అనేసి భక్తులు మాట్లాడుతున్నారు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళకుండా దేవుడు దాన్ని వినకుండా అడ్డుపడేది ఏమిటో తెలుసా? నీ పాపమే. ఏమండి, బైబిల్ సెలవిస్తోంది అవి అడ్డుగా ఉన్నాయి. నువ్వు పాపం విడవకుండా ప్రార్థనలు చేస్తే దేవుడు జవాబిస్తాడా? బైబిల్ సెలవిస్తోంది. యెహోషువతో దేవుడు మాట్లాడతాడు. యెహోషువ గ్రంథంలో ఆ ఈ పట్టణం మీదకి వెళ్తారు ఇశ్రాయేలీలు, 36 మంది చనిపోతారు. ఎరికో పట్టణాన్ని జయించిన వారు ఒక చిన్న పట్టణమైన ఆ ఈ పట్టణం మీద 36 మంది చనిపోయినప్పుడు యెహోషువ బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేస్తాడు. దేవుడు అప్పుడు ఏమంటాడు తెలిసి, యెహోషువ ఎందుకయ్యా ముఖం మాడుచుకుంటావు, ఎందుకయ్యా ఏడుస్తావు, నీ ప్రార్థన నేను వినను, నీ జనుల్లో పాపం ఉంది ఇశ్రాయేలీయులకు, ఆ పాపము తీసినంత వరకు కూడా నేను మీకు తోడుగా ఉండను, మీ ప్రార్థన కూడా నేను వినను అనేసి దేవుడు మాట్లాడాడు. ఈరోజు ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఎన్నో పాపాలు పెట్టుకొని పెద్ద పెద్ద దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి తల మీద చెయ్యి వేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వినడు. బైబిల్ సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాడు, దేవుడు నీ పాపము నీలో పెట్టుకొని నువ్వు ప్రార్థన చేసినా దేవుడు మొర వినడు అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపం విడవకుంటే ప్రార్థనలకు జవాబు వస్తాయి అనుకోవడం నీ భ్రమాది. నా దేవుడు అలాంటి దేవుడు కాదు. ఎవరైతే పాపాన్ని విడిచిపెడతారో, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధనుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందునని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడ్డాను. ఈరోజు నువ్వు ఎవరైనా దేవుని యొక్క వాక్యం వింటున్నావు, నేను ఈరోజు అర్థమవుతుందా? ఎన్నోసార్లు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, జవాబు ఎందుకు రావట్లేదు? ఒకసారి అర్థమైందా? నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు, కానీ నువ్వు ఎక్కడో ఆ పాపాన్ని విడిచిపెట్టట్లేదు, నీ చెడు చూపులు విడిచిపెట్టట్లే, నువ్వు చెడు మాటలు విడిచిపెట్టట్లే, చెడు క్రియలు చేయడం విడిచిపెట్టట్లే, షాడీలు చెప్పడం విడిచిపెట్టట్లే, దేవునికి సీక్రెట్గా నువ్వు చేసే పాపాలు విడిచిపెట్టలే. సీక్రెట్ సిన్స్ అవి ఏవైనా ప్రియ సహోదరుడ, ఆ రహస్య పాపాలను నువ్వు విడిచిపెట్టు. విడిచిపెట్టి ప్రభువుకు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. కానీ పాపమును మానుకోకుండా, పాపమును విడవకుండా నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని అంటే నీ భ్రమ. దేవుని యొక్క ప్రజలముగా ఈరోజు 3 విషయాలు మనం చూసాం. దైవ గ్రంథంలో చాలా చక్కగా రాయబడిన మాట ఏమిటో తెలుసా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎంత చక్కటి మాట మనకు కనబడుతుందంటే, బైబిల్లో క్రీస్తు లేకుంటే నేను క్రైస్తవుని అనుకోవడం నీ భ్రమ. ఉన్నాడా నీ జీవితంలో క్రీస్తు? నీ హృదయంలో క్రీస్తు ఉన్నాడా? నీ బ్రతుకులో క్రీస్తు ఉన్నాడా? నీ చూపుల్లో క్రీస్తు ఉన్నాడా? నీ మాటల్లో క్రీస్తు ఉన్నాడా? నీ ఫలాలు అనేవి కనబడుతున్నాయి, నీ ఆత్మ ఫలాలు క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు లేకుంటే క్రైస్తవుడు అనుకుంటున్నావా? మొదటిది. రెండోది మనం చూస్తుంటే దేవునికి భయపడుకుంటే భక్తి చేయాలని భ్రమలో ఉన్నావా? మూడోది పాపం విడవకుంటా ప్రార్థనలకు జవాబు వస్తాయని భ్రమలో ఉన్నావా? చివరిది నాలుగోది నేను చెప్పి ముగిస్తాను. నాలుగోది ఏమిటో తెలుసా? చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలు కొలుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అనేసి దేవుని యొక్క వాక్యంలో చక్కగా రాయబడ్డది. ప్రియ సహోదరుడా, నాలుగో విషయం ఏమిటో తెలుసా? సమర్పణ లేకుండా స్వర్గానికి వెళ్ళిపోతామని భ్రమలో ఉండదు. దేవుని వాక్యం సెలవిస్తుంది సమర్పణ చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తుని హృదయంలో జన్మించిన తర్వాత, సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నువ్వు సమర్పణ కలిగి జీవించాలి. ఒకప్పుడు నువ్వు పీసునాశి, ఎవరికేం సహాయం చేయని వ్యక్తివి. ఏమండి, అటువంటి వ్యక్తులు నువ్వు సమర్పణ కలిగి ఉండాలి, పేదలకు సహాయం చేయాలి,
నీకు కలిగినది నీ చుట్టుపక్కల ఉన్న వారికి సహాయం చేయాలి. ప్రభువు కొరకు నీ జీవితం, నీ శరీరం, నిన్ను నీవే సమర్పించుకోవాలి. అది దేవునికి ఇష్టమైన సేవ. సజీవ యాగముగా ఎలా అంటే సజీవ యాగముగా దేవునికి మనము సమర్పించుకోవాలి. పిల్లరా, సజీవ బ్రతికున్నప్పుడే ఈ దేహాన్ని దేవునికి సమర్పించుకోవాలి. చాలామంది చచ్చినాక ఏం చేస్తారో తెలుసండి, దేవునికి సమర్పిస్తారు. అప్పుడు క్రిస్టియన్ సమాధి చేయాలి, క్రైస్తవ సమాధి చేయాలి. వాడు ఎప్పుడు కూడా చర్చికి రానివాడు, కానీ ఆ రోజు మాత్రము సమాధి ఎలా జరగాలనంటే క్రైస్తవ సాంప్రదాయం ప్రకారము పాస్టర్లు వచ్చి ఫార్మాలిటీగా చేయాలి. ఏ సహోదరుడా, బ్రతుకున్నప్పుడు ఈ కళ్ళు దేవునికి ఎందుకు ఇవ్వలేదు, ఈ నోరు దేవునికి ఎందుకు ఇవ్వలేదు, ఈ కాళ్ళు దేవుని మార్గములు ఎందుకు నడవలేదు, ఈ చేతులు ఎందుకు దేవుని కొరకు చప్పట్లు కొట్టలేదు, ఎందుకొరకు నువ్వు దేవుని వాక్యం చదవలేదు, ఎందుకొరకు దేవునికి ప్రార్థించలేదు, ఈ అవయవాలన్నీ కూడా దేవునికి మనము సమర్పించుకోవాలి. బైబిల్ అదే సెలవిస్తుంది, సజీవ యాగంగా. ఇలా చచ్చిన స్థితిలో ఉండి, ఆత్మీయ జీవితం చచ్చిపోయిన స్థితిలో ఉండి నువ్వు సమర్పించుకుంటావా, చనిపోయిన తర్వాత సమర్పించుకుంటావా? ఒక పాస్టర్ గారు ఇట్లాగే తన మందిరానికి చక్కగా ఏ కూడికలకి ఎవరు రావట్లేదు, ఒక సమాధి పెట్టి తయారు చేసి పుల్పిట్ మీద ఉంచారు. ఆ సంఘ ఆచారం ఏమిటంటే బెల్లు కొడుతుంటారు, ఎవరైనా చనిపోతే గంట మోగుతూ ఉంటుంది. ఎన్ని గంటలు మోగిందో అంత వయసు కలిగిన వ్యక్తి చనిపోయాడు అనేసి ఆ వినేవాళ్ళకు నిర్ధారణ కలుగుతాయి. అలాగే ఆ పాస్టర్ గారు చర్చిలో ఉన్న ఒక ఆయన్ని పిలిచి 30 బెల్లలు కొట్టు ఆ వ్యక్తి వెళ్ళాడు, గంట మోగిస్తున్నాడు, 1, 2, 3 చుట్టుపక్కల వారు ఆ గ్రామంలో ఉన్న వారు లెక్కేస్తున్నారు, 1, 2, 3 30 వారికి కూడా ఆ గంట కొట్టాడండి. అప్పుడు చాలామంది వచ్చారు, అయ్యో ఎవరు వస్తుంది, 30 సంవత్సరాలు ఆయన చనిపోయాడే, ఒకసారి వెళ్ళి చూద్దాం చివరి చూపు ఎవరు చనిపోయారో అనేసి చర్చి దగ్గర చాలామంది వచ్చారు. ఏ కూడికి ఎవరు రావట్లేదు. చనిపోయేసరికి ఎప్పుడైతే ఆ గంట పాస్టర్ గారు 30 గంటలు కొట్టారో ఆ గంట శబ్దం విని చాలామంది క్రైస్తవులు వచ్చేసారు ఆ మందిరానికి చెందిన వారు. పాస్టర్ గారు అన్నారు, ఒక్కొక్కరు వచ్చి ఈ పెట్టులో ఉన్న వ్యక్తిని చూసి వెళ్ళిపోనండి, చివరిగా చనిపోయిన వ్యక్తిని చూసి మీరు ఒక్కొక్కరు వెళ్ళిపోండి అనేసి పాస్టర్ గారు చెప్పారు. మొదటికి ఒక ఆయన వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. వెనకున్నవారు మొదట 2, 3, 4 వ్యక్తులు చూసిన వారిని ఎవరు చనిపోయారు, ఎవరు చనిపోయారని అడుగుతున్నా, మీరే వెళ్ళి చూడండి ఎవరనేది మీకు చక్కగా కనబడుతుంది అనేసి చూసిన వ్యక్తులు చెప్తూ ఉన్నారు. చివరికి అందరూ చూస్తున్నారు, సిగ్గుబడి వెళ్ళిపోతూ ఉన్నారు, అర్థమైందా? ఎవరు చనిపోయారు? ఆ పాస్టర్ గారు సమాధి పెట్టి చేశారు. ఆ పెట్టులో ఒక పెద్ద ఆ పెట్టు అంత పొడుగులో ఒక అద్దం చేశారు. చూసిన వ్యక్తి అద్దంలో ఆ పెట్టును చూడగానే, ఆ పెట్టు లోనకు చూడగానే ఆ వ్యక్తే కనబడుతున్నాడు. ఆయనకు అర్థమైపోయింది, నేనే చనిపోయాను. ఏ వ్యక్తి అయితే ఆ సమాధి బాక్సులు ఆ బాక్సులోన చూస్తున్నారో ఆ వ్యక్తి యొక్క ప్రతిబింబమే తనకు కనబడుతూ ఉంది, వెంటనే సిగ్గుపడి వెళ్ళిపోతుంది. ఎవరు అడిగినా సమాధానం చెప్పట్లేదు. అలాగా ఒక్కొక్కరు వచ్చారు, చూస్తున్నారు, వారికి వారే అద్దంలో కనబడుతున్నారు, సిగ్గుపడి వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏమిటో తెలుసా, చచ్చిపోయింది నేనే, ఆత్మీయంగా నేను చనిపోయాను. వీళ్ళరా, చనిపోయిన తర్వాత ఈ భౌతిక సంబంధమైన దేహం దేవునికి సమర్పించడం ఏమిటండి? బ్రతుకున్నప్పుడే, సజీవంగా ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆత్మదేవుణ్ణి కలిగి
నువ్వు ఆరాధించాలి అనేది దేవుని వాక్యం సెలవిస్తోంది. సమర్పించుకోవాలి మొదటగా నీ దేహము అనేది దేవునికి నువ్వు సమర్పించుకోవాలి అనేది బైబిల్ గ్రంథంలో మనము చూడగలం. నేను ఒక మాట చూపించాలని ఆశ కలిగి ఉన్నాను ప్రియులారా, చక్కటి మాట ఒకటి చూద్దాం. చూడండి, ఒక మాట చదువుతున్నాను, లూకా సువార్త 6:35. మీరైతే ఎట్టి వారిని గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీకు ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతి కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దృష్టిలందరి ఎడలను ఉపకారై ఉన్నాడు. దేవుడు అందరికీ ఉపకారం చేసే దేవుడు, ఉపకారి బైబిల్ సెలవిస్తుంది. అందుకే ఇక్కడ రాయబడ్డది, మీరు మేలు చేయండి, అప్పు ఇవ్వండి, మిమ్మల్ని అడిగిన ప్రతి వానికి ఇవ్వండి. ఒక మాటలు అటువంటి సమర్పణ ఉండాలి. ఎవరైనా మనల్ని అడగడానికి వచ్చారనుకోనండి, ఏదైనా ఒక వస్తువు అడిగితే మన ఇంట్లో ఉంచుకొని పిల్లలతోనో మనతోనో మా దగ్గర లేదండి అని చెప్తాము. ఎవరైనా మంచినీళ్ళు, అమ్మా కొంచెం దాహంలో ఉన్నాను ఒక గ్లాస్ వాటర్ ఇవ్వాలంటే, ఉన్నా కూడా మాకైపోతే మేము కొనుక్కొని తెచ్చుకుంటున్నాం అనేసి కూడా మంచినీళ్ళే ఇవ్వట్లేదు. నువ్వు ఎటువంటి సమర్పణ గల స్త్రీవి, నువ్వు ఎటువంటి సమర్పణ గల వ్యక్తివి? దేవుని కొరకు ఏం సమర్పిస్తాను? దేవుడే నీ కొరకు తన ప్రియమైన కుమారుడిని లోకానికి ఇచ్చిశాడు. తన ఏకైక కుమారుడిని దేవుడు ఇచ్చిశాడు. నీ కొరకు ఇచ్చిన దేవునికి నువ్వేమే ఇవ్వగలవా? ఈ లోకంలో ఏది విలువైనదైనా నువ్వు పరలోకం తీసుకెళ్ళగలవా లేక నరకానికి తీసుకెళ్ళగలవా? నువ్వు ఎలా వచ్చావో అలాగే పోతావు. ఏది నీది కాదు. ఏది నీది కానప్పుడు సమస్తము కూడా ఆయనది అయినప్పుడు ఆయనది ఆయనకి ఇవ్వడానికి కూడా ఇష్టపడదు. దేవుడు మనకు 100 రూపాయలు ఇచ్చినప్పుడు 10 రూపాయలు ఇవ్వమని దేవుడు అడిగితే ఆయన 10 రూపాయలు కూడా ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ప్రియులారా, సమర్పణ లేకుండా పరలోకం మనం వెళ్ళలేము, స్వర్గం చేరుకోలేము. సమర్పణ లేకుండా స్వర్గానికి వెళ్ళిపోతానని భ్రమలో నువ్వు జీవిస్తున్నావా? సాక్రిఫైస్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీలో సమర్పణ ఉందా? నీలో త్యాగం ఉందా? దేవుని యొక్క వాక్యంలో చక్కగా రాయబడిన మాట ఒక విధవరాలు బైబిల్లో మనకు కనబడుతుంది. లూకా సువార్తలో బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, 2 కాసులు ఉన్నాయి దేవునికి ఇచ్చేసింది, అది సమర్పణ. ఇలా నీకు 100 రూపాయలు ఉండి 10 రూపాయలు ఇవ్వడం గొప్ప కాదు. ఈరోజు అటువంటి సమర్పణ కావాలండి, అటువంటి త్యాగము కావాలి. అటువంటి సమర్పణ ఉన్నప్పుడే నీకు ఏదైనా దేవుడు ఇవ్వగలడు. ఈరోజు క్రైస్తవుడు కానీ సమర్పణ లేదు. ఈరోజు భారతదేశంలో క్రైస్తవ్యము ఏ మాత్రమైనా ఉంది అనడానికి కారణం ఏమిటంటే, మన దేశం కానప్పటికీ కూడా వారి దేశాల నుండి సుఖాలను, రక్త సంబంధులను, తల్లిదండ్రులను అందరినీ వదులుకొని వచ్చి నీ కొరకు వాళ్ళ ప్రాణాలు మన దేశంలో విడిచిపెట్టారు. వాళ్ళ సుఖాలు వదులుకున్నారు, కొట్టబడ్డారు, చంపబడ్డారు, హింసించబడ్డారు, హేళన చేయబడ్డారు, జైల్లో ఉన్నారు, రకరకాల కష్టాలు అనుభవించారు. వాళ్ళ సమర్పణ. అటువంటి వారి కొరకు దేవుడు నీతి కిరీటం పట్టుకొని రెడీగా ఉంటాడు పరలోకంలో. ఈరోజు దేవుని యొక్క ప్రజలంగా నీవు కూడా సమర్పణ కలిగి ప్రభు కొరకు జీవిస్తే దేవుడు సంతోషిస్తాడు. కానీ నీ జీవితంలో సమర్పణ లేదు. కారణం ఏమిటంటే, ఇంకా వాడు నీలో పనిచేస్తున్నాడు. ఆపేసిన స్థలము అనేది అపవాది యొక్క బుద్ధి. దేవుని వాక్యం సెలవిస్తుంది బైబిల్లో మనం చూస్తే, చిన్నవాడే 5 రొట్టెలు 2 చేపలు తన తల్లి అరణ్యంలో మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఆ కుమారుడు కొరకు సిద్ధపరిచినప్పుడు, ఎవరి దగ్గరనే ఏమైనా ఉన్నాయన్నప్పుడు, ఆంధ్రయ్య పలాంటి చిన్నవాడి దగ్గర ఉన్నాయన్నప్పుడు, ఆ చిన్నవాడు సమర్పించకపోతే అంతమందికి అది ఆహారం అయ్యేది కాదు, అంతమంది యొక్క ఆకలిని తీర్చేది కాదు. ప్రియా సహోదరుడ, నువ్వు చేసేది దేవుడిచ్చేది అది నీ దృష్టికి చిన్నదైనా నువ్వు సమర్పించగలిగితే అనేక మందికి అది దీవునవుతుంది, నీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. పిల్లరా, ఆ పిల్లవాడు గురించి బైబిల్ గ్రంథంలో రాయబడ్డారు. ఈరోజు నువ్వు ఎవరైనా సమర్పణ ఉందా? సమర్పణ లేకుండా స్వర్గానికి వెళ్ళిపోతానని భ్రమలో ఉన్నావా? 4 విషయాలు నేను చెప్పడం జరిగింది. మొదటిది, క్రీస్తు లేకుండా
క్రీస్తువుని అనుకుంటున్నావా? భ్రమలో ఉన్నావా? క్రీస్తు నీలో ఉన్నాడా? చాలామంది క్రీస్తు లేకుంటే నేను క్రీస్తువుని భ్రమలో ఉన్నారు, ఇష్టానుసారం జీవిస్తారు. ఏమండి, మందు పార్టీలో ఉంటారు, సినిమా హాల్లో ఉంటారు, ఎక్కడ చూసినా వాళ్ళే కనబడతారు, మళ్ళీ ఎవరంటే క్రీస్తువుడును అని చెప్పుకుంటారు. క్రీస్తుంటే నీవు ఆ పనులు చేయ. అందుకే క్రీస్తు లేకుండా క్రీస్తువుని అనుకుని భ్రమలో ఉన్నావా? రెండోది మనం చూసాం, రెండో అంశం ఏమిటో తెలుసా? బైబిల్లో చక్కగా మనం చూడడం జరిగింది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, క్రీస్తు లేకుండా క్రీస్తువుని అనుకునే భ్రమలో మనం ఉండకూడదు. అలాగే బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడిన సత్యం ఏమిటంటే, దేవునికి భయపడకుండా భక్తి చేయాలనుకునే భ్రమలో ఉన్నావా? దేవునికి భయపడకుండా భక్తి చేయాలనే భ్రమలో ఉన్నావా? మొదటిది, క్రీస్తును కలిగి ఉండకుండా క్రీస్తువుని అనుకునే భ్రమలు ఉన్నావా? రెండోది, దేవునికి భయపడకుండా భక్తి చేయాలనే భ్రమలో ఉన్నావా? మూడోది, పాపం విడవకుండా ప్రార్థనకు జవాబు వస్తుందనే భ్రమలో ఉన్నావా? నాలుగోది, సమర్పణ లేకుండా స్వర్గానికి వెళ్ళిపోతుందనే భ్రమలో ఉన్నావా? ఈ నాలుగు విషయాలు నీలో ఉంటే, క్రీస్తు లేకుండా క్రీస్తువుని అనుకునే భ్రమలో ఉంటే, భక్తి చేయకుండా ఏమండి భక్తి చేయకుండా లేక దేవునికి భయపడకుండా భక్తి చేయాలనుకునే భ్రమలో ఉంటే, పాపం విడకుండా ప్రార్థనకి జవాబు వస్తుందనే భ్రమలో ఉంటే, సమర్పణ లేకుండా స్వర్గానికి వెళ్ళిపోతుందనే భ్రమలో ఉంటే, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడు సహోదరి, నీతోనే మాట్లాడాడు సహోదరుడా. ఒకసారి నీ జీవితం అర్థమనే వాక్యంలో చూసుకొని సరిదిద్దుకో, సరిచేసుకో, ప్రభువుకి ఇష్టకరంగా నీ జీవితం మలుచుకో. ప్రభువు నిన్ను అంగీకరించినట్లుగా, నిన్ను ఇష్టపడినట్లుగా, నిన్ను చూసి సంతోషపడినట్లుగా నీ జీవితాన్ని కొనసాగించి ఆ పరమందున్న దేవుణ్ణి మహిమపరచాలని, ఆయన రాకడ వరకు భూమి మీద నీవు నేను సాక్షిగా ఉండాలని కోరుకుంటూ ఈ గొప్ప సందేశాన్ని ముగిస్తున్నాను. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.